చర్మం మరింత మెరవడానికి ఒక చిన్న బ్యూటీ టిప్ చూస్తామండి. ఇవాల ఏం లేదు, చిన్న ఆలుగడ్డ తేనె అంతే అండి. ఈ రెండిటితోనే మనము ఈ బ్యూటీ టిప్ తో మన చర్మాన్ని మన ఫేస్ ని అయితే చాలా కాంతివంతంగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనికి ఈ బంగాళదుంపకు పీల్ తీసేసుకుందాం. చాలా బాగుంటుందండి. మీకు బంగాళదుంప యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ స్కిన్ వాళ్ళకైనా పడుతుందండి ఇది, అదే దీని స్పెషాలిటీ. డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ అలా లేకుండా ఎవరికైనా అందరికీ పడే అందరి ఫేసెస్కి ఇది సూటబుల్ అన్నమాట. ఇలా ముందు అయితే మనం నీట్గా దీన్ని చెక్ తీసుకుందాం. ఒక చిన్న ప్లేట్ కావాలండి, ఒక్క నిమిషము. మనము ఈ బంగాళదుంపని తురిమేసుకుందాం. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది, మన అంతే ఈజీగా త్వరగా మన చర్మం అయితే మన స్కిన్ గ్లో బాగా పెరుగుతుందండి. ఈ బంగాళదుంప తేనె కలిపింది మనము, మెడ నల్లగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. త్వరగా ఈ మెడ మీద నలుపుపోతుంది, మన ఫేస్ మీద ఏమన్నా మంగు మచ్చలు ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది. ఇలా తురుముకున్న దాన్ని మనం పక్కన పెట్టేసుకొని తేనె అండి, ఒక స్పూన్ వరకు తేనె. ఇప్పుడు ఈ బంగాళ తురుముని మనము రసము పిండేసుకుందాం. మనం ఇలా అయినా అప్లై చేయొచ్చు. ఇంకా మనం ఫేషియల్ మసాజ్ చేసినట్లు దీన్ని ఫేస్ మీద పెట్టి బాగా ఇలా మర్దనా చేసినా కూడా మనకు రిజల్ట్ బాగానే వస్తుందండి. ఇప్పుడైతే దీన్ని ఇలా రసం అంతా బయటికి వడగొట్టేసుకుందాం. అంతేండి, దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మంచి రిజల్ట్ ఇస్తుందండి. మనకు కావాలనుకున్న వాళ్ళు దీంట్లో కొంచెం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేయడం వల్ల ఇది మంచి స్క్రబ్గా కూడా యూజ్ అవుతుంది. మనం ఏమైనా డెడ్ సెల్స్ అట్లా ఉన్నా ఫేస్ మీద వెళ్ళిపోతాయి అన్నమాట. అంతే అండి, దీన్ని ఈ విధంగా మనము అప్లై చేసేసి ఒక 15 to 20 minutes ఆగి కూల్ వాటర్ కాదు కానీ మన మామూలు వాటర్తో, వెచ్చని వాటర్తో కాకుండా నార్మల్గా ఉండే వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది. మనకి నిజంగా అండి రిజల్ట్ అయితే చాలా చాలా బాగొస్తుంది. ఇంకొకటి, బంగాళదుంప అయితే అందరి ఫేసెస్కి పడుతుంది, ఎవరైనా దీన్ని నిరభ్యంతరంగా వాడచ్చు.